ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ మీకు బ్యాకప్ ఎక్కువగా రావట్లేదు, ఇది చూడండి. ఈ వీడియోని మీకు మైండ్ బ్లోయింగ్ టాప్ 2 హిడెన్ సీక్రెట్ సెట్టింగ్స్ మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ సెట్టింగ్స్ని మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే 101% మీకు వన్ డే వచ్చే బ్యాటరీ ఈజీగా మీకు 2 to 3 days అయితే 100% వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ టాప్ 2 హిడెన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట, ఇది చూడండి. ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనే చేయండి. మరి ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇకపోతే ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా డీఫాల్ట్గా ప్రతి ఒక్క మొబైల్లో అయితే ఈ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్లో బ్యాటరీ లేదనుకుంటే ఏదో ఒక పేరుతో మాత్రం కంపల్సరీ ఈ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. నా మొబైల్లో బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. మీ మొబైల్లో బ్యాటరీ ఉండొచ్చు, కొన్ని మొబైల్లో బ్యాటరీ సెట్టింగ్స్ ఉండొచ్చు, అలా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుందన్నమాట. దీని పేరు వచ్చేసి బ్యాటరీ సేవర్ అనమాట. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ పర్సంటేజ్తో నాకు 26 hours అయితే వస్తుందని చెప్తుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ మీకు ఈ ఫస్ట్ వన్ ఆప్షన్ చూడండి, దీన్ని అనేబుల్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా 48 మనకు ఇంక్రీజ్ అయితే కావడం జరిగింది అనమాట. లైవ్లోనే మనకు ఇంక్రీజ్ అయితే కావడం జరిగింది కదా. ఇలా మనము ఫస్ట్ స్టెప్ ద్వారా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ వన్ స్టెప్, ఇది కంపల్సరీ మీ యొక్క మొబైల్లో చేయాలి, లేదనుకుంటే మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు ఎక్కువ రావడం అయితే జరగదు అనమాట. అయితే చూడండి, దీనికోసం సెకండ్ వన్ సెట్టింగ్ గురించి మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న వీడియో టైటిల్ మాట యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ అనిపిస్తాక ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే ఈ అప్లికేషన్ ఓన్లీ ఫర్ మీకు డిస్క్రిప్షన్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా దీన్ని ఓపెన్ చేసిన మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు ట్యాప్ టు పిక్ ఆప్టమైజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది చూడండి. దీని ప్రమాణం క్లిక్ అనేచ్చండి. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో మన మొబైల్లో ఎన్నైతే అప్లికేషన్స్ ఉంటాయి చూడండి, వాటన్నిటినీ ఇది బ్యాటరీ పవర్ నుంచి కన్జ్యూమ్ చేయకుండా ఆటోమేటిక్గా అన్నిటినీ లిస్టింగ్ చేసి స్టాప్ అనేది చేస్తుంది అనమాట. దీని ద్వారా మనకు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే మనకు బ్యాటరీ ఎక్కువగా ఖర్చు చేస్తుందో ఆ అప్లికేషన్ అన్ని ఆటోమేటిక్గా స్టాప్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ మనకు ఈ అప్లికేషన్ కూడా మళ్ళీ బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ అయితే చేయదు అనమాట. మనం ఇలా మనం కొద్దిసేపు ఇక్కడ వెయిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. వెయిట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఒక్కొక్కటి ఆటోమేటిక్గా కిల్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ని మీ యొక్క మొబైల్లో మీరు ఒక్కసారి చేసుకున్నట్లయితే మీకు 101% నేను చెప్పడం కాదు, ఆటోమేటిక్గా మీకు వన్ డే వచ్చే బ్యాటరీ ఆటోమేటిక్గా 2 to 3 days పాటు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ సెకండ్ ఇంతకుముందు మనకు లిస్టింగ్ చేయడం జరిగింది, ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క అప్లికేషన్ని, నాట్ ఓన్లీ ఈ అప్లికేషన్ కాకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ ఇది బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే కంప్లీట్గా కిల్ చేసి పడేస్తుంది. ఎక్కువగా పవర్ ఏదైతే అప్లికేషన్ కన్జ్యూమ్ చేస్తుందో వాటన్నిటినీ దీని ద్వారా మీరు చూసుకోవచ్చు. ఈ రెండు సెటింగ్స్ ద్వారా నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఆటోమేటిక్గా మీకు 1 hour వచ్చేది 3 hours కి, 3 hours వచ్చేది 6 hours కి, ఇలా మీకు 1 day వచ్చేది 3 days పాటు మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ ఫర్ ఈ అప్లికేషన్ వన్స్ డిస్క్రిప్షన్లో మాత్రమే ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ యొక్క మొబైల్లో ఏవైతే ఎక్కువగా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తున్నాయో వాటిని కిల్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ని మీరు ఒకసారి క్లోజ్ అనేది చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత చూసుకోవచ్చు థర్ మీరు యూజ్ చేసి మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ని ఒక్కసారి. నిజంగా అమేజింగ్ అనేది సార్ ఫ్రెండ్స్, ఆ రేంజ్లో ఇది ఆప్టమైజ్ అయితే చేస్తుందన్నమాట. ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్ అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది, వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ని మీరు హెవీగా ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.